Hi Andy, నా పేరు ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిషన్ ఇవాల్టి వీడియోలో స్పైసీగా ఎమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా ఈజీగా టేస్టీగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి అది ఎలానో చూసేద్దామా దీనికోసం ముందుగా నేను ఇక్కడ 10 చికెన్ వింగ్స్ని తీసుకొని నైఫ్తో ఇలా బోన్ దగ్గర చుట్టూగా కట్ చేసి ఆ ఫ్లష్ మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చారంటే అవి ఇలా లాలీపాప్స్లో అవుతాయండి ఇవి కష్టం అనిపించిందంటే షాప్ వాళ్ళని చేసిచ్చామన్నా సరే చేసిచ్చేస్తారు ఇలా శుభ్రంగా క్లీన్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు 2 టీ స్పూన్ల నిమ్మరసం కానీ లేదంటే వైట్ వెనిగర్ కానీసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోండి అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకోండి నాన్ వెజ్ రెసిపీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బింది వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయండి అరగంట తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ల మైదా 1 టీ స్పూన్ కారం 1 ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా అంటే 1-2 చిటికెళ్ళ ఉప్పును వేసుకోండి మనం ఇంతకు ముందు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసాం కదా అందుకే బ్యాటర్ చప్పగా ఉండకుండా ఉండటం కోసం కొద్దిగా సాల్ట్ని వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఈ బ్యాటర్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి కోట్ అయ్యే విధంగా కలుపుకోండి ఒకవేళ మీకు నచ్చితే ఇందులోని రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము దీనికోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ మరి ఓవర్ హీట్గా ఉండకుండా చూసుకోండి లేదంటే బయట వేగిపోతే కానీ లోపల సరిగ్గా వేగవు ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి చూసారా ఈ విధంగా క్రిస్పీగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇంకొంచెం టేస్టీగా చేసుకుందామండి దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేయండి నూనె వేడిగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాసెస్ని యాడ్ చేసుకుందాము 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ 1 టీ స్పూన్ వైట్ వెనిగర్ లేదంటే నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోండి ఇది మనం థిక్నెస్ కోసం వేస్తున్నామండి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ ఇలా చిక్కపడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద పెట్టి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి చూసారా ఇందులో మనం ఎటువంటి కలర్స్ వేయకపోయినా సరే సాసెస్ వల్ల మంచి కలర్ వస్తుంది ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఆఖరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీరను కానీ లేదంటే సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో